మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిద్యోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలిసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొక పర్యాయం ఆహ్వానిస్తూ ఉన్నాం. గత దినాల్లో దేవుని యొక్క వర్తమానం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము దేవుని నామాన్ని నమ్ముచున్నాం, అదేవిధంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో గత దినాల్లో దేవుడు తన కృప ద్వారా మనందరిని కాపాడి మరొక పర్యాయము ఈ ఫిబ్రవరి నెల అనగా 2019 రెండవ మాసంలోనికి చక్కగా సురక్షితంగా నడిపించి దేవుని యొక్క వాక్యం విషయంలో, ఆయన యొక్క పరిచర్య విషయంలో ఈ విధంగా దేవుని గురించి అనేక మందికి పరిచయం చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దీని ద్వారా మీ మధ్యలోనికి దేవుని యొక్క వర్తమానం తీసుకురావడానికి మేము దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. వర్తమానం అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పశ్వీ సంతోష్ అబ్రహాం గారు ఉన్నారు, కనుక వారి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని సేవకులకి ఇస్తున్నాం. ఈరోజు మనం వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 5:48 వచనం చదువుకుందాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. వాక్యాన్ని దేవుని దీవించిన ఆమేన్. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దైవజనులు, ప్రభువా, సంతోష్ గారి ద్వారా మీరు అందిస్తున్న మూల్యమైన వర్తమానాల కొరకై మీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి, ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ప్రతి ఒక్కరూ ప్రభువా నీ యొద్దకు ఆకర్షించబడాలి. ఈ కార్యక్రమం అంతటిని దీవించి మీ మహిమార్థముగా జరిగించి అనేకులకు ప్రభువా ఆశీర్వాదకరంగా మార్చమని వాక్యపర చేస్తున్నాను. మీ దాసుని దీవించి అన్ని విధాలుగా వర్ధిల చేసి మీ నామమునకే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరొక పర్యాయం ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. మన పరిచర్యలైనా లేకపోతే మనకు ఇవ్వబడిన ఏవైనా కానీ తగ్గించబడాలి, ఆయన మాత్రమే హెచ్చించబడాలి. కొలసీ పత్రిక 1:5 ఉన్నట్టుగా ఆయనకు అన్ని విషయముల్లో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అని అపొస్తలైన పౌలు అంటాడు. అన్ని విషయాల్లో ఆయనకు ప్రాముఖ్యత కలగాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగా కానీ కీర్తనాకారుడు అన్నట్టుగా సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకే ఆరోపిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమాన్ని ఆదరిస్తున్నటువంటి అశేష జనానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొంతమంది ఫోన్లు చేస్తున్నారు, వారిని బట్టి మేము ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాం. దయచేసి గమనించండి, మీరు మా సంఘానికి రావాలని ఎటువంటి ప్రయత్నం చేయదు, కానీ వాక్యం విని దేవుళ్ళలో ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఇలా టీవీ కార్యక్రమాలు వినేసి లేకపోతే మీరు పక్కదారి పట్టి మీరు వేరువేరు సంఘాలకి, టీవీ ప్రసంగికుల సంఘాలకు వెళ్ళవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. కారణం ఏంటంటే, మీ స్థానిక సంఘంలో మీరు అనేక సంవత్సరాలుగా ఉన్నారు, కాబట్టి ఆ స్థానిక సంఘం, స్థానిక సంఘపు బోధలో, ఆ స్థానిక సంఘ నాయకుని యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇటువంటి టీవీ ప్రోగ్రాములు లాంటి అట్రాక్షన్లకి మీరు లొంగిపోయి, వ్యామోహాలకి లేకపోతే ప్రలోభాలకు లొంగిపోయి మీ స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళవద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. కార్యక్రమాలు మంచివే, ఇవి మీ సంఘ సభ్యత్వం కొరకు కాదు, ఇవి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడం కోసమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగని మీ స్థానిక సంఘాల కన్నా ఈ టీవీ ప్రసంగికులు బాగా మిమ్మల్ని బలపరుస్తారని కూడా మీరు ఆశపడద్దు, లేదా అలాగని మీరు అలా అనుకొని మోసపోవాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రండి, దేవుని వాక్యం మీద అనుదినము మీకు ఆసక్తి పెరగాలి. అలా ఆసక్తి పెరిగినప్పుడు మీరు దేవుని వాక్యం ఇంకా ధ్యానిస్తున్నప్పుడు దీంట్లో మరుగైనటువంటి సత్యాలను తొవ్వి తీసుకోవడానికి ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఇందులో రహస్యమైనటువంటి, గుప్తమైనటువంటి నిధులు ఉన్నాయి. ఈ నిధులు మీరు పొందుకోవడానికి, ఆత్మీయంగా దీవించబడడానికి ప్రభు మీకు సహాయం చేస్తాడు. మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5:48 Matthew 5:48. మత్తయి సువార్త 5:48 మనం గత వారంలో కూడా ధ్యానించుకున్నాం, కానీ ఈ వారము మరొక కోణములో నుంచి లేకపోతే వేరు విధంగా
ఇందులోంచి మూడు తలంపులు లేకపోతే మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. గత వారంలో లేకపోతే గత ఎపిసోడ్లో మనం ఇలా మాట్లాడుకున్నాం, దేవుడు పరిపూర్ణుడు, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, లేకపోతే ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. ఆయన పర్ఫెక్షన్ మూడు విధాలుగా మనం చూసుకున్నాం. ఆయన ప్రేమలో పరిపూర్ణుడని, ప్రత్యేకతలో పరిపూర్ణుడని, అంతేకాకుండా ప్రవర్తనలో ఆయన పరిపూర్ణుడని గత వారం మనం గత దినాల్లోని లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఏం జరుగుతుంది, ఆ పరిపూర్ణమైన దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక మనిషి ఒక పని చేసినప్పుడు ఆ పనిని చూసి బా సరిగా చేశాడండి, పర్ఫెక్ట్గా ఉంది ఈ వర్క్ అని చెప్పి ప్రజలు ప్రశంసించే అవకాశం ఉంది. మన పనితనాన్ని చూసినప్పుడు, ఆ మన నైపుణ్యాన్ని చూసినప్పుడు, పర్లేదు ఇతను అనుభవజ్ఞుడే, ఇతను చక్కగా చేయగలుగుతున్నాడు, హీఈస్ పర్ఫెక్ట్ అని మనం చెప్పగలం. ఒక శిల్పకారుడు లేకపోతే చిత్రకారుడు ఒక బొమ్మని లేకపోతే ఒక శిల్పాన్ని చెక్కుతున్నప్పటికీ కూడా ఫైనల్గా లేకపోతే తుది మెరుగులు దిద్దిన తర్వాత అది ఫినిషింగ్ పాయింట్కి వస్తుంది, అనగా అది పర్ఫెక్షన్. అప్పటిదాకా ఉన్నటువంటి చిత్రం ఒక ఎత్తు అయితే ఫైనల్ వర్క్ ఫినిషింగ్ వర్క్స్ చేసిన తర్వాత అది పర్ఫెక్షన్లోకి వస్తుంది. దేవుడు మనల్ని పర్ఫెక్షన్లోకి తీసుకొని రావాలనుకుంటున్నాడు. మన దేవుడు లేకపోతే మనం సేవించేటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు హీఈస్ పర్ఫెక్ట్ గాడ్. మన దేవుడు పరిపూర్ణుడు, మానవులు ఎవరు పరిపూర్ణుడు కాదు అని మనం గత వారం లేకపోతే గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం వేరువేరు మతాల్లో వాళ్ళ దేవుని యొక్క డ్యూయల్ నేచర్ గురించి, లేకపోతే ద్వంద్వ స్వభావాల గురించి, వేరువేరు స్వభావాల గురించి, లేకపోతే భిన్న మనస్తత్వాల గురించి రాయబడింది. కానీ మన దేవుణ్ణి గురించి ఒక ఖచ్చితమైనటువంటి చిత్రాన్ని, పర్ఫెక్షన్ అనేటువంటి చిత్రాన్ని బైబిల్ చూపిస్తుంది. దాన్ని మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు పరిపూర్ణుడు అని మనం ఎలా అర్థం చేసుకోగలం? మలయాళంలో ఈ మాటను వేరే విధంగా ఉందని నేను గత ఎపిసోడ్లో చెప్పాను, దాంట్లోకి వెళ్ళలేదు. కానీ మరొక పర్యాయం మిమ్మల్ని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఒకవేళ ఈ ఆయన హెచ్చవలసి ఉన్నదైనటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇది సోమవారం, బుధవారం మరియు శుక్రవారం వస్తుంది, కనుక వారంలో మూడు రోజులు వస్తాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇప్పటి వరకు చూస్తున్నవారు, క్రమంగా చూస్తున్నవారు, ఇంతవరకు మాకు ఫోన్ చేయకపోయినా లేకపోతే ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించకపోయినా దయచేసి మీరందరూ మమ్మల్ని అలా సంప్రదించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని యేసు ప్రభు తన తండ్రిని గురించి చెప్తున్నాడు. యూదామతపు సాహిత్యం, యూదామత గ్రంథాలు దేవుణ్ణి అంత పరిపూర్ణమైన వ్యక్తిగా చూపించినప్పుడు, దేవుణ్ణి ఏదో ఉన్నతమైన అందుబాటులో లేనటువంటి అందుబాటుగా ఉండనటువంటి వ్యక్తిగా ప్రదర్శించినప్పుడు, కానీ యేసు ప్రభు లేకపోతే దేవుని గురించి తండ్రి అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఆయన యొక్క ఎన్నో క్యారెక్టర్స్ యొక్క లేకపోతే దాని యొక్క సమాహారం లేకపోతే టోటల్ ఆయన నేచర్ని ఉద్దేశించి, ఆయన సంపూర్ణ స్వభావాన్ని ఉద్దేశించి ఆయన పరిపూర్ణుడు అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఆయన పరిపూర్ణతను మనం అర్థం చేసుకోవడానికి మూడు విషయాలు మనకు సహాయపడతాయి. చదవండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 6:1 మరియు 4:6 ఈ మూడు వచనాల్లో మనం గమనిస్తే, మనం గమనించేటువంటి ఒక విషయాన్ని మనం చూడగలం. మన పరలోకపు తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకటి, నంబర్ వన్, మొట్టమొదటి విషయం, ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడు. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనుషులకు కనబడాలని మీరు ఏది చేయొద్దు. ప్రతిఫలము మీ తండ్రి ఇస్తాడు. పరలోకమందున్న తండ్రి అని మాత్రమే కాకుండా దేవునికి మరొక పేరు రహస్యమందున్న తండ్రి, అంతేకాకుండా రహస్యమందు చూచుచున్న తండ్రి. యాకోబు పత్రికలో అంటాడు ఒక చోట 1:1 జ్యోతిర్మయుడగు తండ్రి, ఫాదర్ ఆఫ్ లైట్స్ అన్నాడు. ఈ తండ్రికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ తండ్రిని గురించి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ స్కూల్స్లో కూడా ఈ థియాలజీలో భాగంగా తండ్రిని గురించి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న శాస్త్రం ఉంది. సరే, వాటిలోకి మనం వెళ్ళలేదు. కానీ మనం ఆలోచిస్తున్న విషయము ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు అంటే దాని అర్థం ఆయన తనలాంటి వారిని తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అనగా ఆదికాండం 1:1 ఉన్నట్టుగా ఆయన తన పోలిక చొప్పున, తన స్వరూపము చొప్పున నరుని చేయుదుము అని త్రిత్వములో వాళ్ళు జగత్తుకు పునాది వేయబడకముందే మాట్లాడుకున్నట్టుగా మనం చూసుకున్నాం. గత ఎపిసోడ్లో నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను, జగత్తుకు పునాది వేయబడకముందే జరిగినటువంటి 7 విషయాలు, బిఫోర్ ద లేయింగ్ ఆఫ్ ది
ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్, జగత్తుకు పునాది భూమికి పునాదులు వేయబడక ముందే జరిగిన ఏడు విషయాల్లో ఒక విషయం, త్రిత్వంలో వాళ్ళు సంభాషించుకుంటూ ఉన్నారు, వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు దేవుడే స్వయంగా మోషేకి తెలియజేస్తే ఆది కాండంలో ఆయన రాశాడు. మనం ఆలోచిస్తున్నటువంటి విషయము, ఆయన ప్రతిఫలం ఇస్తాడు, మానవుడు ప్రతిఫలం ఇవ్వలేడు. మానవుడు ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేయొచ్చు, కానీ తాను ఇవ్వాలి అనుకున్నంత ప్రతిఫలం ఇవ్వడు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అనేక సంవత్సరాలు అబ్రహాము ఇంట్లో దాసీగా పనిచేసినటువంటి హాగరుకి వాళ్ళు ఏమిచ్చి పంపించారు, ఎంతో విచారకరమైన విషయం. ఆ రోజుల్లో బానిసల్ని ఏ విధంగా చిత్రీకరిస్తారో, లేకపోతే వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవడానికి అన్ని సంవత్సరాలు పనిచేసి తన కుటుంబంలో ఒక శిశువు యొక్క సందడి కలుగజేసినటువంటి, ఒక చిన్న బిడ్డ యొక్క సందడి కలుగజేసినటువంటి, దేవుని వాగ్దానాన్ని గురించి మరింత నిరీక్షణ పుట్టించినటువంటి ఐగుప్తీయురాలైనటువంటి హాగరుకి నీళ్ల తిత్తి మాత్రమే ఇచ్చి పంపించారు. మానవుడిచ్చేటువంటి ప్రతిఫలం ఇంతే, మానవుడిచ్చేది స్వల్పమే. కానీ దేవుని గురించి రాయబడింది, ఆయన ధారాళముగా దయచేయువాడు, ఎవరిని గద్దింపక ప్రతివానికి ధారాళముగా దయచేయు మన దేవుడు, ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన వస్తున్నప్పుడు ప్రతి వానికి జీతాన్ని ఇస్తాడు, అంతేకాకుండా వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు అని రాయబడింది. రివార్డ్ని ఇస్తాడు, ఆయన గిఫ్ట్ ఇస్తాడు, రివార్డ్స్ ఇస్తాడు. మన దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ప్రతిఫలము తీసుకొని వస్తున్నప్పుడు పరలోక రాజ్యంలో లేదా మధ్యాకాశంలో ఆయన్ని ఎదుర్కోవడానికి ప్రభు సంఘం సిద్ధంగా ఉండాలి. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి హీఈస్ పర్ఫెక్ట్. ఇస్తాము అన్నటువంటి కూలీని, ఇస్తాము అన్న జీతాన్ని ఎగ్గొట్టి, లేకపోతే కూలి వాళ్ళ యొక్క పని వారి యొక్క మొర ప్రభు యొక్క సైన్యములకు అధిపతి యొక్క యెహోవా యొక్క చెవిని చొచ్చిన సందర్భాన్ని గురించి యాకోబు పత్రికలో రాయబడింది, వాటిలోకి వెళ్ళలేదు మనం. శ్రమ దోచుకుంటున్నటువంటి దినాల్లో శ్రమైక జీవన సౌందర్యాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సమాజము, కవులు శ్రమను దోచుకుంటున్నప్పుడు దాని పట్ల మౌనంగా ఉంటున్నారు. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు, కానీ మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు, ప్రతిఫలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. నువ్వు నేను సేవించేటువంటి దేవుడు, నిన్ను పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు, కానీ నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ప్రతిఫలం ఇచ్చేటువంటి ఒక రోజు ఉంది, ఆ రోజు ఆయన ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. అది గమనించాల్సిన విషయం. ప్రతిఫలమును అనుగ్రహించేటువంటి దేవుడు మన దేవుడు పరిపూర్ణుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రెండో విషయాన్ని మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 7వ వచనంలో కొండ మీద ప్రసంగంలో 3 అధ్యాయాల్లో కూడా ప్రార్థన గురించినటువంటి ఇంచుమించు 10% లేకపోతే సుమారు 10-15 వచనాల్లో ప్రార్థన గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలి, ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అడుగుడి మీకే బడును అని చెప్పినటువంటి మాటలన్నింటినీ మనం చూస్తున్నాం. కాబట్టి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆయన ఉదాహరణ చెప్పాడు, ఎవరైనా భూలోకములో ఒక తండ్రి తన కుమారుడు రొట్టెను అడిగితే వాడికి రాతినిస్తాడా, ఎవరైనా ఒక కుమారుడు గుడ్డును అడిగితే తేళ్ళునిస్తాడా, ఎవరైనా ఒక కుమారుడు చేపను అడిగితే పామునిస్తాడా, ఇవ్వడు. అటువంటప్పుడు మీరు చెడ్డవారై ఉండి మంచి ఏవులు నియనేరి ఉండగా మీ మంచివాడైనటువంటి సద్గుణ సంపన్నుడైనటువంటి పరిపూర్ణుడైనటువంటి దేవుడు మీకు మంచి ఏవులను, మంచి బహుమానాల్ని, మీరు అడిగిన వాటిని, ఇంకా చెప్పాలంటే మీరు అడిగిన వాటన్నిటికన్నా అధికంగా, మీరు ఊహించిన వాటన్నిటికన్నా అధికంగా ఎందుకు ఇవ్వడు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. రెండో విషయము, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన పరిపూర్ణతను మనం చూడడానికి రెండో విధానం, ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. నీ ప్రార్థన ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నామేమో, కానీ ఆలస్యం అమృతం విషమని లోకంలో చెప్తే చెప్పొచ్చు, కానీ ఆలస్యం వాస్తవంగా ఒక ఆశీర్వాదమే. అమృతం అమృతంగానే ఉంటుంది, అమృతం విషంగా మారే అవకాశం లేదు. వాళ్ళు ఏదో లోకస్తులు ఏదో చెప్పారు, ఆ సామెతల్లోకి మనం వెళ్ళలేదు. కానీ మన పాయింట్ ఏంటిది, ఆయన ఆలస్యంగా అయినా ఇస్తాడు. నీ ప్రార్థనకి ఎస్ అనొచ్చు, నీ ప్రార్థనకి నో అనొచ్చు, లేదా కొన్నిసార్లు నీ ప్రార్థనకి వెయిట్ అనేటువంటి సమాధానం ఇవ్వచ్చు. అబ్రహాము యొక్క ప్రార్థనకి వెయిట్ అనేటువంటి సమాధానం ఇచ్చాడు దేవుడు. 25 సంవత్సరాల తర్వాత ప్రతిఫలాన్ని బహుమానాన్ని పొందుకున్నాడు అనేటువంటి సత్యం మనందరం ఎరిగి ఉన్న సత్యమే. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థన అంగీకరిస్తాడు, ప్రార్థనకు లేకపోతే ప్రార్థన అవసరతలకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుకున్నాం.
అనగా మనం ఇక్కడ చూస్తున్నట్టు విషయం, ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు, రెండవది ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. దీని గురించి ప్రార్థనకు సంబంధించినటువంటి మూడు ప్రేరణలు లేకపోతే ప్రేరకాల గురించి లేకపోతే ప్రోత్సాహాల గురించినటువంటి ఒక సందేశం గత దినాల్లో నేను ఇవ్వడం జరిగింది. మూడు ప్రశ్నల ఆధారంగా మనం ప్రార్థన విషయంలో మనల్ని మనం ప్రోత్సహించుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. చెవులు కలుగు చేసిన వాడు వినకుండునా అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు నీ ప్రార్థన, నీ మాటలు, నీ సనుగులు గొణుగులు, నీ సమస్తమును వినే వారి మూలుగురు ఆయన విన్నాడని, వారి స్తుతులు విన్నాడని, వారి సనుగులు విన్నాడని, వాళ్ళ గొణుగులు విన్నాడని, నీకు సంబంధించిన ప్రతి నీలో నుంచి వచ్చే ప్రతి శబ్దాన్ని ఆయన వినగలిగిన దేవుడు. పరలోకం చాలా దూరం ఉందని నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో, కానీ ఆయన సమీపంగా ఆ శబ్దాన్ని వినగలిగినట్టు దేవుడు. నీ గుసగుసను కూడా వినగలిగిన దేవుడు, నీ గొనుగుణ్ణి సనుగుణ్ణి వినగలిగిన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7:21 మత్తయి సువార్త 7:21లో మనం ఒక విషయాన్ని మనం చూడగలం. అక్కడ రాయబడింది, మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ప్రభువా ప్రభువా అనేవాడు, అని పలికేవాడు, అని ప్రార్థనలో సంబోధన చేసేవాడు, లేకపోతే సుదీర్ఘమైన ప్రార్థన చేసేవాడు, లేకపోతే వేషధారి వలె ప్రార్థన చేసేవాడు ఎవరైనా కావచ్చు, ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే తన చిత్త ప్రకారం, దైవ చిత్త ప్రకారం అనగా తనను పంపిన తండ్రి చిత్త ప్రకారము నడుచుకునేవాడు, లేకపోతే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ మాట్లాడుతుంది యేసు అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ, అబద్ధ ప్రవక్తలతో ఆయన వాళ్ళు అడిగిన మూడు ప్రశ్నలకు ఫైనల్గా ఒక సమాధానం చెప్తాడు, మీరు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి ఆ సందర్భాన్ని మనం అక్కడ చదువుతున్నాం. అక్కడ చెప్తున్నాడు, వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేదు. తండ్రి చిత్తము నెరవేర్చకుండా స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ చేసేటువంటి సేవ, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. స్వచిత్తంతో చేసేటువంటి సేవ ఎటువంటి లేకపోతే ప్రయోజనాన్ని చేకూర్చదు. అది నీకు వ్యక్తిగతంగా ఏదో కొంత లబ్ధికి కారణం కావచ్చేమో, కానీ స్వర్గాన్ని పరలోకాన్ని మాత్రం అది ఏమాత్రం సంతోషపరచలేదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మూడో విషయము, ప్రవేశాన్ని అనుమతిస్తాడు. ఏం ప్రవేశం, ఎక్కడికి ప్రవేశం అని మనం ఆలోచిస్తే పరలోక రాజ్యములోకి ప్రవేశం. గత రెండు ఎపిసోడ్లో మనం పరలోక రాజ్యం ఎవరిది అనేటువంటి లేకపోతే మూడు విషయాలు లేకపోతే ఆరు విషయాలు మనం ఆలోచించాం. పరలోక రాజ్యంలోకి ప్రవేశము మనకు దేవుడిస్తాడు, లేకపోతే పరలోక రాజ్య ప్రవేశము లేకపోతే పరలోక రాజ్య ప్రవేశానికి అనుమతినిస్తాడు. ఎస్, నువ్వు రావచ్చని నీ కొరకు తలుపులు తెరిచి నిన్ను ఆహ్వానించేటువంటి దేవుడు. అలనాడు స్టెఫను హతసాక్షి అవుతున్నప్పుడు, రాళ్ల చేత కొట్టబడుతున్నప్పుడు, రక్తపు ముద్దగా మారుతున్నప్పుడు, మనుష్య కుమారుడు పైకి లేచి నిలబడి ఆహ్వానిస్తున్నట్టుగా నిలబడినట్టుగా మన దైవజనులు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అలాగే నిన్ను స్వర్గము స్వాగతం చేసేటువంటి ఒక రోజు రాబోతుంది. మనుషులు ఎవరు ఈ లోకంలో సువార్త సేవకు వెళ్ళినప్పుడు నీకు స్వాగతం పలికేవారు ఎవరు ఉండకపోవచ్చు. గ్రామాల్లోనో ఇళ్లలోనో ఆయా ప్రాంతాల్లోనో అధికారుల ఇళ్లలో ధనవంతులలో గొప్పవాళ్ళ మధ్యలోకి నీకు స్వాగతం దొరకకపోవచ్చు, కానీ స్వర్గం మాత్రం నిన్ను చేతులు చాపి పిలుస్తుంది, లేకపోతే స్వర్గంలో దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకు. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆయన ప్రవేశాన్ని అనుమతిస్తాడు. ప్రవేశాన్ని అనగా ప్రదేశాన్ని అనుమతిస్తాడు, అనగా పరలోక రాజ్యం, అనగా కణాను కన్నా శ్రేష్టమైనటువంటి, పాలు తేనెలు ప్రవహించేదానికన్నా శ్రేష్టమైనటువంటి ఆ ప్రదేశంలోకి నిన్ను అనుమతిస్తాడు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, నీవు నీ ఆలోచన చేత నడిపిస్తావు, అటు పిమ్మట, లేకపోతే తరువాత నువ్వు నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన ఆలోచన చేత, తన వాక్యం చేత నిన్ను నడిపిస్తాడు. తర్వాత ఆయన చేసేటువంటి పని ఏంటంటే నిన్ను మహిమలో చేర్చుకుంటాడు. నిన్ను మహిమలో చేర్చుకునేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాల్లో మూడు విషయాలు, మన దేవుడు, మన తండ్రి పరిపూర్ణుడు, హీ సో పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ గాడ్. కాబట్టి నీ ఇంపర్ఫెక్షన్ను బట్టి లేకపోతే నీ అసంపూర్ణతను బట్టి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ దేవుని యొక్క సంపూర్ణుడైనటువంటి, పరిపూర్ణుడైనటువంటి దేవుని యొక్క సాన్నిధ్యంలో నువ్వు పరిపూర్ణుడిగా మారగలవు. సామెత ఏదో మాట అంటారు, 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారని. అలాగైతే మనం ప్రభుతో 6 నెలలు కాదు, అనేక సంవత్సరాలు, 6 సంవత్సరాలుగానో 60 సంవత్సరాలుగో దేవునితో సహవాసం చేస్తున్నాం, కానీ దేవునిలాగా మారకుండా కొంతమంది క్రైస్తవులు, పెద్ద క్రైస్తవులు, జూనియర్ క్రిస్టియన్స్, సీనియర్ క్రిస్టియన్స్, వాళ్ళు దెయ్యాల్లాగా ప్రవర్తించడం విచారకరమైన విషయం. దేవుళ్ళలాగా మారాల్సిన వాళ్ళు,
దెయ్యాల్లాగా ప్రవర్తించడం విచారకరమైన విషయం అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్న విషయాలు దేవుని బిడ్డలారా, దేవుని గురించి ఏదో వేదాంతాన్ని, వేదాంత శాస్త్రాన్ని లేదా దేవశాస్త్రాన్ని బోధించడం నా యొక్క ఉద్దేశం కాదు. కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట యేసు ప్రభు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్, మీ పరలోకపు తండ్రి లేకపోతే మన పరలోకపు తండ్రి, మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు అని యోహాను సువార్త 20:21 అధ్యాయంలో చెప్పినట్లుగా, అలాగే ఇక్కడ చెప్తున్నాడు మన పరలోకపు తండ్రి లేకపోతే మీ పరలోకపు తండ్రి ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన పరిపూర్ణతను ఆధారంగా చేసుకొని ఆయన పరిపూర్ణతను దర్శిస్తూ మనం కూడా పరిపూర్ణులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన పరిపూర్ణుడు అని చెప్పుకుంటూ ప్రకటించుకుంటూ పోతే లాభం లేదు. ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృపను అనుభవిస్తూ, అనగా ఫ్రమ్ గ్రేస్ టు గ్రేస్, కృప నుండి అధిక కృపలోకి మనం ప్రయాణించి మనం పరిపూర్ణతలోకి రావాలి, పరిపూర్ణులుగా ఉండాలి. అందుకని గలతీ పత్రిక 3:5 అంటాడు, మీరు శరీరానుసారముగా ఆరంభించి, క్షమించండి, ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఆరంభించింది ఆత్మానుసారంగా ఆరంభించారు, కానీ శరీరానుసారంగా పరిపూర్ణులగడం అనేది, అవడం అనేది చాలా విచారకరమైన విషయం. మనం ఆలోచిస్తున్న విషయం, మనం ఎలా పరిపూర్ణమవుతున్నాం? ఆత్మానుసారంగా పరిపూర్ణమవుతున్నామా, శరీరానుసారంగా పరిపూర్ణమవుతున్నామా? మనం కార్నల్గా లేకపోతే ఫిజికల్గా పర్ఫెక్ట్ అవుతున్నామా లేదా స్పిరిచువల్గా పర్ఫెక్ట్ అవుతున్నామా అని ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఇంకా కొన్ని వేల సంవత్సరాలు గతించినా కానీ ఆయన పరిపూర్ణత మాత్రం మారనిది, అది ఫిక్స్డ్గా ఉంటుంది, అది కన్ఫర్మ్డ్గా ఉంటుంది, అది ఏమాత్రం అన్చేంజింగ్గా ఉంటుంది. ఆయన మార్పు లేని దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వస్తే మనం ఆలోచించిన 3 విషయాలు పోయిన ఎపిసోడ్లో కూడా మనం 3 విషయాలు ఆలోచించాం. ఈ ఎపిసోడ్లో మళ్ళీ తర్వాత మరలా దేవుడు పరిపూర్ణుడు, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అనేటువంటి 3వ పార్ట్ లేదు. ఇక్కడితో ఈ పార్ట్ మనం ఇక్కడ ముగించేస్తున్నాం. దేవుడు పరిపూర్ణుడు అనడానికి మనం కొన్ని సత్యాలు, 3 సత్యాలు మనం అర్థం చేసుకుంటున్నాం. 1, ఆయన ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. నీకు ప్రతిఫలం అనుగ్రహించడానికి రాబోతున్నాడు. లోకము, ఆఫీసులు లేకపోతే కంపెనీలు లేకపోతే పార్టీలు లేకపోతే నీకు లేకపోతే ప్రతిఫలాన్ని ఇవ్వనని సందర్భంలో ప్రభువు నీకు ప్రతిఫలం దయచేస్తాడు, ప్రతిఫలం అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. 2వ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి కీర్తనకారుడు 66వ కీర్తనలో అంటాడు, ఆయన నా ప్రార్థనను త్రోసివేయలేదు. మన ప్రార్థన విషయంలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మన కన్నీళ్లు కూడా ప్రార్థన లాంటివి. ఆ కన్నీళ్ళను గురించి రాయబడింది, మన కన్నీళ్లను ఆయన బుడ్డీలో ఉంచుకొని చూసుకుంటాడట. చూడు ఎంత గొప్ప దేవుడు అండి. మన ప్రార్థన విషయంలో లేదా చెవిటివాడిగా ఉండేటువంటి దేవుడు కాదు. మన ప్రార్థన ఆలకించి నేను చేయలేను అన్నట్టుగా మందమైనటువంటి వాడు కాదు, లేకపోతే కొరస చేతులు కలిగిన వాడు కాదు మన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థనలో నువ్వు ఏమేమి అడిగావు? కాబట్టి ఈ మాటలు వింటుంటూ మారలారా, ప్రార్థనలో ఏదో అడగండి. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, మీ సంతోషము పరిపూర్ణం అగునట్లు అడగండి. అడగొద్దని కాదు, ఏలియా గారు అన్నారు నువ్వు కష్టతరమైన దాన్ని అడిగావు అన్నాడు. కానీ యేసు ప్రభు మాత్రం ఏనాడు అనలేదు, తండ్రి అని దేవుడు ఏనాడు మీ కష్టమైన అడగొద్దులేండి, సులభమైన అడగండి, నేను చేయగలను, నేను అన్నీ చేయలేను అని చెప్పు ఆయన చెప్పలేదు. ఏలియా దేవుడు కనుక ఆయన ఏదైనా చేయగలడు కనుక మనం ఆలోచిస్తున్నట్టు విషయము, ఆయనకు అసాధ్యమైన కార్యము లేదు. కష్టతరమైనది అడిగావు అని ఎలీషా లాంటి వారితో చెప్పేటువంటి, ఎలీషా లాంటి భక్తులమైన మనతో చెప్పేటువంటి దేవుడు కాదు. 3వ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆయన ప్రవేశాన్ని అనుమతించేటువంటి దేవుడు. ప్రవేశాన్ని అనుమతించేటువంటి దేవుడు అంటున్నప్పుడు ఒక చిన్న విషయం కూడా నా మనసులోకి వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే, మనము ఈ కృపయందు ప్రవేశము కలిగిన వారంగా ఉన్నాం. కృపలో ప్రవేశిస్తున్నాం మనం. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు గ్రేస్, అనగా క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడి, అక్కడితో అయిపోలేదు, నీతిమంతులుగా తీర్చబడి ఈ కృపలో ప్రవేశము కలిగిన వారమై ఉన్నాం. ఈ లోకంలో మనం కృపలో ప్రవేశిస్తున్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కృప ఇచ్చిన దేవునిలో ప్రవేశిస్తున్నాం, దేవునితో ఉండడానికి మనం ప్రవేశిస్తున్నాం. గమనించండి, మళ్ళీ చెప్తున్నాను ఈ మాటని, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కృపలో ప్రవేశిస్తున్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కృపగల దేవునితో ఉండడానికి, దేవునిలో ఉండడానికి మనం ప్రవేశిస్తున్నాం. మనకు 2 ప్రవేశాలు ఉన్నాయి, అనగా తప్పిపోయిన కుమారునికి ఏ విధంగా ప్రవేశం ఉందో,
తప్పిపోయిన కుమారుడు లాంటి మనకు ఆయా సందర్భాల్లో తప్పిపోతూ దారి తప్పిపోతూ పడిపోతూ లేస్తూ తప్పటడుగులు వేస్తున్నటువంటి మనకు ఒక ప్రవేశం ఉంది. ఆ ప్రవేశం ఏంటంటే తండ్రిలు కాదు, లేకపోతే లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్పిన దానికన్నా అనేక నివాసములు కలిగినటువంటి ఒక అందమైనటువంటి కాలము స్థలము లేనటువంటి ఒక గొప్ప అనుభవంలోకి మనం ప్రవేశించబోతున్నాం. అనుభవం మాత్రమే కాదు, అక్షరార్థమైనటువంటి ఒక స్థలములోకి మనం ప్రవేశిస్తున్నాం లేదా ప్రవేశించబోతున్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రవేశానికి అనుమతినిచ్చింది దేవుడే. ఆయన అనుమతించింది, ఎవరు లోనికి వచ్చే అవకాశం లేదు. నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకి రాలేడు. అనగా తండ్రి యొద్దకు అనగా దేవుని యొద్దకు అనగా పరలోకానికి. కానీ లేకపోతే వాళ్ళ భాషలో మహమ్మదీయ సోదరుల భాషలో చెప్పాలంటే తండ్రి లేకుండా, అనగా తండ్రి అయిన దేవుడు లేకుండా జన్నత్తులోకి స్వర్గములోకి ప్రవేశించలేము. జన్నత్తులో ప్రవేశించాలి అంటే నా ద్వారా తప్ప, అనగా యేసుక్రీస్తు ద్వారా తప్ప, వేరే ప్రవక్తల ద్వారా కాదు, కేవలం ఒకే ఒక వ్యక్తి ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాత్రం మనం జన్నత్తులోకి స్వర్గంలోకి ప్రవేశించగలం. కాబట్టి ప్రవక్త మాట సత్యం, ప్రవక్త అబద్ధాలు చెప్పడు. మహమ్మదీయ సోదరులు ప్రవక్తల్ని నమ్ముతున్నారు, పైగంబర్లను నమ్ముతున్నారు, నబీలు నమ్ముతున్నారు, మంచిదే. అలాగైతే ఈసా పైగంబర్, ఈసాలే సలాం, కలీమతుల్లా అని చెప్పబడినటువంటి ఈ ప్రవక్త అని వాళ్ళు అనుకుంటున్నటువంటి యేసు, అనగా వాళ్ళు ప్రవక్త అనుకుంటే మనం ప్రభు అనుకుంటున్నాం. ఈ ప్రభు ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యం చేరలేరు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే మీరు ఇట్టి గుణములు లేకపోతే ఇట్టి స్వభావములు ఇట్టి అనుభవములు కలిగిన వారైతే పరలోక రాజ్యం యొక్క సమృద్ధి లేకపోతే అక్కడ ప్రవేశించడానికి ఆ ప్రవేశము మీకు సమృద్ధిగా లభించును అని దేవుని వాక్యంలో రాయబడింది. అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనేది దేవుని చిత్తం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాను. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను, సమయం కూడా అయిపోతుంది. మనం ఆలోచించిన విషయాలు, దేవుడు పరిపూర్ణుడు, దాని విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్ని వేదాంతాలు వచ్చినా దాన్ని అలా పరిపూర్ణుడు కాదు, కొన్నిసార్లు పరిపూర్ణుడు కొన్నిసార్లు పరిపూర్ణుడు కాదని చెప్పినటువంటి ఆ వేదాంతాలన్నింటినీ తీసి పక్కన పెట్టి వాక్యం చెప్తున్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. దేవుడు, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్, బట్ ఓన్లీ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుడు పరిపూర్ణుడు కనుక ఆయన చేసేటువంటి పని ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. 2వ విషయం, ఆయన నీ ప్రార్థనను ఆలకిస్తాడు. 3వ విషయం, మనం ఆలోచించినట్టు విషయం, ఆయన ప్రవేశాన్ని అనుమతిస్తాడు. నువ్వు ప్రవేశించాలి తండ్రి యొక్క సంతోషంలోకి, తండ్రి రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలి. ఈ ప్రవేశం అనుమతించి ప్రతిఫలాన్ని ఇచ్చి నిన్ను అలా నడిపించడానికి దేవుడు ఎంతో సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకి, భూలోకంలో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ప్రార్థించే సమయం లేకపోవచ్చేమో, కానీ ఆయనకు మాత్రం ప్రార్థన ఆలకించే సమయం ఉంది. కాబట్టి మీరు ఎక్కడున్నా కానీ ఈ స్థలంలో దయచేసి మోకరించి, మోకరించడానికి శక్తి కలిగి ఉంటే మోకరించండి, అయితే మీరు పెద్దవాళ్ళు అయితే మోకరించాల్సిన అవసరం లేదు, కానీ లేదంటే మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. విన్నటువంటి మాటల ప్రకారం మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, ప్రభువ మనం అడగాల్సినటువంటి విషయం, నువ్వు పరిపూర్ణుడు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను, దీని విషయంలో 100కి 100 పాల నమ్మకంతో ముందుకు సాగుతున్నాను, నాకు ప్రతిఫలం అనుగ్రహించు, నా ప్రార్థన ఆలకించు, అంతేకాకుండా నాకు ప్రవేశాన్ని అనుమతించు. ఇతను దేవుని రాజ్యం పోతాడా, ఇతని జీవితం సరిగా లేదని లోకం ఇలా అనుకోవచ్చు, కానీ నాకు ప్రవేశాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి నువ్వు సమర్థుడివి. కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే వ్యక్తిగతంగా మీ మనసులో మీరు ప్రార్థన చేసుకుంటూ తర్వాత చేయబడేటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన అయిన తర్వాత ఆమెనని చెప్పినప్పుడు మీరు ఏకీభవించామనడానికి గుర్తుగా ఆమెనని పలకాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఈ మాటలు వినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమం ఇంకా నిర్విరామంగా కొనసాగాలని మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనము చేయిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. అయ్యా, ఈ టీవీ కార్యక్రమం చూసేవారిలో అనేక మంది బైబిల్ స్కూల్స్కో థియోలాజికల్ కాలేజెస్కో సెమినారీస్కో వెళ్ళలేదు, కానీ మీ వాక్యంలోంచే కావలసినటువంటి అయ్యా వేదాంతాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం, కావలసినటువంటి విషయాలు మేము అర్థం చేసుకుంటున్నాం. అయ్యా నువ్వు ప్రతిఫలం ఇస్తావని, అయ్యా నువ్వు పరిపూర్ణుడు అని, అంతేకాకుండా అయినా నువ్వు మా ప్రార్థన ఆలకిస్తావని, అంతేకాకుండా మా ప్రభు మాకు ప్రవేశాన్ని అనుమతిస్తావు అనేటువంటి సత్యాలు తెలుసుకోవడానికి మీరు మాకు సాయం చేశారు. మీ దాసుడైన
మీ దాసుని నిలబెట్టుకొని మీరు వాడుకున్న విధానము కొరకై మీకు వందనాలు. ఈ కార్యక్రమాలు ప్రభా మీరు అక్కడి వరకు నిర్విరామంగా కొనసాగుతూ సహాయం చేయమని, మీ కృపతోడుగా ఉంచమని, సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మా ప్రభువును ప్రియ రక్షకుడును మా కొరకు త్వరగా మేఘవాహనం మీద రాబోతున్నటువంటి మా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క వర్తమానాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. ఇంకా అనేకమైన వర్తమానముల ద్వారా మీరు దేవుని నామాన్ని మహింపరచాలి అని కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఈ యొక్క ఆత్మీయ ప్రోగ్రామ్ చేత లేదంటే కార్యక్రమం చేత మీరు బలపడుతున్నట్లయితే ప్రతి సోమవారం సాయంత్రం 6:30, అదేవిధంగా ప్రతి బుధవారం సాయంత్రం 9:30, ప్రతి శుక్రవారం సాయంత్రం 8:30 ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవబోతున్నది. కనుక మీరు అందరూ ఖాళీగా ఉన్నవారు దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సమయంలో వాక్యానికి సంబంధించిన ఏమైనా సందేహాలు మీకు ఉన్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా సహోదరులు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.